Now what I want is I want to add this. ఈ రెండు కూడా నాకు అవుట్పుట్ టోటల్ ప్రైస్ లాగా కావాలి. మరి డూ యూ హ్యావ్ ప్రాపర్టీ ఫస్ట్ టోటల్ ప్రైస్ ఎక్కడ ఉందా టోటల్ ప్రైస్ ప్రాపర్టీ లేదు. సో లెట్ మీ క్రియేట్ అ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద టోటల్ ప్రైస్? టోటల్ ప్రైస్ క్రియేట్ అండ్ ఓపెన్ చేంజ్. ఏం కావాలి ఇది? మనకి కరెన్సీ కావాలి. కరెన్సీ ఉందా ఎక్కడైనా? కరెన్సీ లేదు. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ డెసిమల్ సేమ్. యూ హ్యావ్ టు కాన్ఫిగర్ దిస్ ఇన్ యర్ in what in your display the selected products section. Okay, here you have to configure that property. So ela configure cheyali? Go to plus icon here, enter property. It's a currency property, so select cheskondi currency ani. Indulo edit option iskoni ikkada rayandi dot టోటల్ ప్రైస్. ప్రజెంటేషన్కి వెళ్దాము. నాకు ఇది లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, లేకపోతే ఎడిటబుల్ కావాలా, రీడ్ ఓన్లీ కావాలా అని తీసుకుంటాను. రీడ్ ఓన్లీ ఆల్వేస్. అండ్ నెంబర్ టైప్ ఫార్మాట్ ఇట్స్ షుడ్ బి అ నెంబర్. ఎస్, ఇట్ షుడ్ బి నెంబర్. టెక్స్ట్ అలైన్మెంట్ రైట్ కాదు, నాకు లెఫ్ట్ కావాలి రీడ్ ఓన్లీ ఫార్మాట్లో. సింబల్ ఏది కావాలి నాకు? సింబల్ ఇక్కడ ఉంది. డిస్ప్లే కరెన్సీ ఎస్. త్రీ క్యారెక్టర్ కరెన్సీ కోడ్ ఇట్లా యూఎస్డి డాలర్స్ కనబడాలి నాకు. ఎస్, లెఫ్ట్ సైడే ఉండాలి. సబ్మిట్ కెనిసి యూఎస్డి అని ఇట్లా కనబడుతుంది. సేమ్. ఓకే, సో లెట్ మీ రన్ ది కేస్ అగైన్. పర్చేస్ ఆర్డర్ క్రియేట్. సో సెలెక్ట్, సెలెక్ట్ అయిన ప్రోడక్ట్స్ అవుట్పుట్ ఆన్సర్ కావాలి నాకు. బట్ కరెన్సీ వచ్చిందా ఇక్కడ? యాక్చువల్ టోటల్ ప్రైస్ అని రావాలి. వచ్చిందా బట్ టోటల్ ప్రైస్? రాలేదు. ఎందుకంటే నేను అసలు ఏం చేయలేదు. టోటల్ ప్రైస్ అండ్ ప్రాపర్టీ తీసుకున్నా, బట్ ఆ ప్రాపర్టీలో ఓకే. సో నేను లేబుల్ వాల్యూ టోటల్ ప్రైస్ అని ఇచ్చేసుకుంటున్నా. టోటల్ ప్రైస్ ఇస్తున్నా బట్ క్యాల్కులేట్ చేయాలి కదా మీరు. టోటల్ ప్రైస్ ఏమని క్యాల్కులేట్ చేయాలి? ఈ 150 ప్లస్ 6000 అని చెప్పి క్యాల్కులేట్ చేయాలి. చేశారా? మరి చేయలేదు. మరి పెగాలో ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి ఏదైనా రూల్ ఉందా అంటే అవును ఉంది. టు సెట్ ద వాల్యూస్ ఆర్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ అండ్ సెట్ ద వాల్యూ టు యువర్ ప్రాపర్టీ వీ హ్యావ్ అ రూల్ కాల్డ్ యాజ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్. డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అనే రూల్ ఉంది మనకి. ఓకే, సో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూజ్ ఫర్ వాట్? టు సెట్ ది క్యాలిక్యులేషన్ వాల్యూస్ టు అ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీకి క్యాలిక్యులేషన్ వాల్యూ సెట్ చేయడానికి డిక్లేర్ ఎక్స్ప్రెషన్ కావాలి. మరి ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్? సో గో టు పర్చేస్ ఆర్డర్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, క్రియేట్ డెసిషన్. యువర్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అవైలబుల్ అండర్ డెసిషన్ రూల్ కేటగిరీ. ఇందులో డిక్లేర్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ఏ ప్రాపర్టీ? నీ టార్గెట్ ప్రాపర్టీ ఏంటి? ఎక్కడ కావాలి నీకు అవుట్పుట్ ఆన్సర్? ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి. సో నీ టార్గెట్ ప్రాపర్టీ ఏంటి? నీ టార్గెట్ ప్రాపర్టీ ఏంటి? డాట్ టోటల్ ప్రైస్. సూపర్. క్రియేట్ అండ్ ఓపెన్. టోటల్ ప్రైస్ అనేది సింగిల్ వాల్యూ ప్రాపర్టీయా లేకపోతే పేజ్ లిస్ట్ ప్రాపర్టీయా? సింగిల్ వాల్యూ ప్రాపర్టీకి పేజ్ కాంటెక్స్ట్ ఉంటుందా? అదే మనం పేజ్ లిస్ట్ ప్రాపర్టీయో పేజ్ ప్రాపర్టీ అయితే పేజ్ ఏముంటుంది? ఇవో ఇదే, దీన్నే పేజ్ కాంటెక్స్ట్ అంటాం. ఉంటుందా? సో అలాంటి అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ మీరు కాల్ చేసి అంటే ఒక ప్రాపర్టీని మీరు డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో రాస్తున్నారో, అది ఒకవేళ పేజ్ ప్రాపర్టీ అయితే దాని కంటెక్స్ట్ రాయాలి. అదే సింగిల్ వాల్యూ ప్రాపర్టీ అయితే బ్లాంక్లో లీవ్ చేయాలి. సో ఇప్పుడు మనం బ్లాంక్లో లీవ్ చేసామా లేకపోతే ఏమైనా రాసామా? బ్లాంక్లో లీవ్ చేసినాం. ఎందుకు? ఎందుకంటే అది సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కాబట్టి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ రావాలి. ఏం కావాలి? ఏం కావాలి నాకు ఇప్పుడు? ఇది ఒక సింగిల్ రికార్డ్ అయితే, సింగిల్ వాల్యూ ప్రాపర్టీ అయితే డైరెక్ట్గా నేను ఇక్కడ వాల్యూ ఆఫ్ అని సమ్ ప్రాపర్టీ ఇట్లా ఇచ్చేవాడిని, ఇన్ టు దిస్ అండ్ దట్ అని. బట్ ఇది సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కాదు. ఇవి సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ కావు. ఇవేంటి? పేజ్ లిస్ట్ ప్రాపర్టీలో ప్రైజ్, ఈ ప్రైజ్, ఈ ప్రైజ్. మరి ఈ రెండు ప్రైజ్లు రావాలంటే ఏం చేయాలి నేను? ఈ రెండింటిని ఏం చేయాలి నేను? సమ్ చేయాలి.
సో సమ్ చేయాలంటే వాల్యూ ఆఫ్ బదులు ఏం చూద్ది ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి సమ్ ఏ ప్రాపర్టీ సమ్ ఆఫ్ వాట్ సమ్ ఆఫ్ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ఎస్ ఇందులో అవసరం యూజింగ్ ఎంట్రీస్ అవసరం లేదు ఓకే సో యా సో ఇక్కడే రాయాలి సమ్ ఆఫ్ ఇది అని సో సేవ్ చేద్దాం ఏదైనా కండిషన్ అంటే ఇది ఎప్పుడు రావాలి అని కండిషన్ ఇవ్వాలనుకుంటే కూడా ఇఫ్ అంటే ఏ టైంలో ఇది సమ్ చేయాలి అనేది కూడా మీరు రాయొచ్చు ఓకే ఈ కండిషన్ అప్పుడే టోటల్ సెట్ చేయండి లేకపోతే చేయొద్దు అని అలాంటి కండిషన్స్ కూడా రాయొచ్చు మనం అట్లా ఏం రాయట్లేదు ఓకేనా దర్ ఈస్ నో కండిషన్ సేవ్ ఇట్ సో లెట్ మీ క్రియేట్ నేను ఏం చేశాను డిక్లేర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసిన ఎస్ ఒప్పుకుంటారా కాన్ఫిగర్ చేశానా నో అవుట్పుట్ వచ్చిందా తప్పు అవుట్పుట్ వచ్చిందా 36,000 రాలేదా ఎందుకు వచ్చింది చెప్పండి నేను ఏ ప్రాపర్టీ తీసుకున్నా ఇక్కడ ఇదేంటి ప్రాపర్టీ ఏ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ తీసుకోవాలి నేను ప్రజెంట్ దానిలో డేటా వాడవాలి అంటే నా లాజిక్ ఇక్కడ తప్పు సో నేను ఏం చేయాలి ఇక్కడ ప్రోడక్ట్ లిస్ట్ కాదు నువ్వు తీసుకోవాల్సింది సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ డాట్ ప్రైస్ ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేద్దాం ఇది రాదు ఇంకా ఇది ఆల్రెడీ నీకు డేటాబేస్లో సారీ క్లిప్ బోర్డ్లో కనెక్ట్ అయిపోయింది కాబట్టి టెస్ట్ సిక్స్ ఫిఫ్టీ వచ్చిందా 650 ఇప్పుడు ఐ హ్యావ్ రిఫర్డ్ అ రాంగ్ ప్రాపర్టీ దట్స్ వై ఇట్ వాస్ షోయింగ్ సమ్ డిఫరెంట్ టోటల్ ప్రైస్ బట్ keep it in your mind I created declare expression but I haven't configured yes keep it in your mind that I haven't configured it yes or no but still you got the output yes or no yes so this type of processing you call it as declarative processing so you learned about two processings procedural processing and declarative processing In procedural processing, you have to create a property. Sorry, you have to create a rule and configure it. But in declarative processing, you will just create the rule. Automatically, Pega will trigger whenever that rule is given. Whenever Pega only will trigger that rule. Okay, you don't need to configure it. If you are not configuring and still it is giving you the output, then definitely it should be a declarative processing rules. So how many types of declarative processings are there? Number one, declare expression. Number two, declare trigger. Number two, declare constraint. Number three, number four, declare index. Number five, data pages. And declare on change. Yes. So these are six types of declarative processing rules in Pega. Out of them, today, you learned about declare expression what is declare expression a declare expression is a rule which will set the values automatically to a property and we use calculations in declare expression we use what we use calculations in the declare expression a declare expression rule is of declarative processing type what is declarative processing A declarative processing in a declarative processing you create a rule but you will not configure it Pega automatically triggers that rule whenever it is needed ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ డిక్లరేటివ్ ప్రాసెసింగ్ రూల్స్ ని అదే ట్రిగర్ చేసుకుంటుంది నువ్వు చేయాల్సిన అవసరం లేదు రైట్ సో నాకు ఇప్పుడు ట్యాక్స్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు దీనికి $650 ఉంది దానికి నేను ట్యాక్స్ యాడ్ చేయాలి కదా ఎంత యాడ్ చేద్దాం 10% ఆఫ్ టోటల్ ప్రైస్ యాడ్ చేద్దామా ట్యాక్స్ ఫస్ట్ ప్రాపర్టీ ఉందా ట్యాక్స్ మరి ప్రాపర్టీ ట్యాక్స్ అనే ప్రాపర్టీ ఉందా లేదు క్రియేట్ చేయాలి కదా ఎస్ యు హావ్ టు క్రియేట్ టోస్ ట్యాక్స్ క్రియేట్ చెప్పండి ట్యాక్స్ కూడా డిస్మెల్లీ కదా మరి ట్యాక్స్
ఆటోమేటిక్గా 10% ఉండాలి, 10% ఆఫ్ టోటల్ అమౌంట్ ఉండాలి కదా. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, క్యాల్కులేట్ చేస్తున్నావా? క్యాల్కులేట్ చేస్తున్నావు అంటే ఏ రూల్ క్రియేట్ చేయాలి? ఎందుకంటే క్యాల్కులేట్ చేస్తున్నావు, ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోవాలి. ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవ్వాలంటే ఖచ్చితంగా డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రాయాలి. మరి ఎలా క్రియేట్ చేస్తే డిక్లేర్ ఎక్స్ప్రెషన్? రైట్ క్లిక్ చేసి క్రియేట్ చేసి డెసిషన్, ఇందులో డిక్లేర్ ఎక్స్ప్రెషన్. ఏ ప్రాపర్టీ, పేజ్ కాంటెక్స్ట్ ఉండాలా ఇక్కడ? నో, ఎందుకు, ఇది సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కాబట్టి క్రియేట్ అండ్ ఓపెన్. చెప్పండి ఇప్పుడు ఇక్కడ సమ్మా వాల్యూవా? వాల్యూ ఎంత, 10% ఆఫ్ వాట్ అవునా, 0.1 అంతే, అంతే కదా, 10% ఆఫ్ టోటల్ ప్రైస్. సే మరి ప్రాపర్టీని నువ్వు ఎక్కడైనా రిఫర్ చేసావా? చేయలేదు. ప్రాపర్టీ రిఫర్ చేయాలి కదా. ప్రాపర్టీని యాడ్ చేద్దాం. ఏంటది, కరెన్సీ. ట్యాక్స్ కూడా కరెన్సీ కదా. సో సెట్టింగ్స్, సో డాట్ ప్రజెంటేషన్కి వెళ్ళి ఇది కూడా మనం రీడ్ ఓన్లీ కదా, మనం ఎప్పుడు దీన్ని మనం దాన్ని టచ్ చేయొద్దు. నెంబరే అవును, లెఫ్ట్కి. ఎలా కనబడాలి ఇది నీకు? లోకల్ కరెన్సీయే, లోకల్ డిఫాల్ట్, అంతే, ఇంకేం లేదు. సబ్మిట్. సో ట్యాక్స్ కూడా వచ్చేసింది మనకి. మరి ట్యాక్స్ డిక్లరేటివ్ ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేసావు, కాన్ఫిగర్ చేయాలా? అవసరం లేదు. ఎందుకు, డిక్లర్ ఎక్స్ప్రెషన్ కాన్ఫిగర్ చేయని అవసరం లేదు, డిక్లరేటివ్ ప్రాసెసింగ్ రూల్ కాబట్టి. క్రియేట్ చేద్దాం. క్రియేట్, సెలెక్ట్ 30001, 2000, సబ్మిట్. 10% ఆఫ్ 32,000 యూఎస్డి డాలర్స్ ఇస్ 3200. ఎస్, టోటల్ ప్రైస్ వచ్చింది, ట్యాక్స్ వచ్చింది. మరి ఓవరాల్ ప్రైస్ కావాలి కదా, 30, ఇది రెండు యాడ్ అవ్వాలి కదా. మరి ఓవరాల్ ప్రైస్ ఉందా ఇక్కడేమన్నా? మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఏంటది, డేటా మోడల్ ప్రాపర్టీ లేబుల్ కదా, ఓవరాల్ అమౌంట్. నేను ఆల్రెడీ టోటల్ అమౌంట్ వాడాను కాబట్టి ఇక్కడ ఓవరాల్ అమౌంట్ ఇస్తున్నా. అయితే అమౌంట్ టు పే, ఇది బాగుంది కదా, అమౌంట్ టు పే. ఇది కూడా ఏంటి, డెసిమల్ పీక్స్ నెంబర్. మరి దీన్ని కాన్ఫిగర్ చేయాలి కదా. సో సర్చ్ ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి మనం? దీన్ని డిలీట్ చేశానా? ఈ ఫ్లో యాక్షన్ ఈ సెక్షన్లో కాన్ఫిగర్ చేయాలి కదా మనం, అన్ని చేసినట్టు. లెఫ్ట్, సో సేవ్. సేవ్, లెట్స్ క్రియేట్ పర్చేస్ ఆర్డర్. క్రియేట్ 700, 500, 1200, 1200 ప్లస్ 120. అమౌంట్ పే రాలేదు. ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు చెప్పండి? అమౌంట్ పే డైరెక్ట్ రాలేదు, ఎందుకు రాలేదు? క్యాల్కులేట్ చేశారా యాడ్ చేయమని? కాన్ఫిగర్ కాదు. అసలు మీరు డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్ క్రియేట్ చేశారా? చేయలేదు. అమౌంట్కి చేయాలి కదా. సో చేశారా చూద్దాం ఒకసారి, చేసామా లేదో చూద్దాం. ఎలా చూడాలి, రీఫ్రెష్ చేసి చూద్దాం ఒకసారి. ఎక్కడ ఉంటుంది డిక్లేర్ ఎక్స్ప్రెషన్? సారీ, పర్చేస్ ఆర్డర్ డెసిషన్లో ఉంటుంది. డెసిషన్, డిక్లేర్ ఎక్స్ప్రెషన్, చూడండి చేసామా, చేయలేదు. నేను ఇప్పుడు ఇంకో వే చెప్తాను, ఇంకో వే ఆఫ్ క్రియేటింగ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్. డేటా మోడల్ ఎక్స్ప్రెక్ట్ చేయండి, ప్రాపర్టీని ఎక్స్పాండ్ చేయండి, అమౌంట్ టు పే ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేసి డిఫైన్ ఎక్స్ప్రెషన్ అనండి. డిఫైన్ ఎక్స్ప్రెషన్ విల్ క్రియేట్, క్రియేట్ వాట్, డిక్లేర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది డైరెక్ట్గా. నేను ప్రాపర్ టార్గెట్ రాయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఇదే తీసుకుంది హ్యాపీగా. రైట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఏం రాయాలి ఇక్కడ నేను? డాట్ టోటల్ ప్రైస్ ప్లస్ డాట్ ట్యాక్స్ అవునా? క్రియేట్ చేద్దామా కేస్ ఇప్పుడు? మళ్ళీ వచ్చేసిన డేటా యూఎస్డి 6500, ఇది ఎంత, ఇది 650, ఓవరాల్గా 7150.
वाल्यूस यस यस అది డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్. బట్ మీరు ఒకసారి చూస్తే మనం అన్ని డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్ని క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ ఆల్. మన డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇందులో ఉంటాయి. నేను దీన్ని రీఫ్రెష్ చేస్తా. రీఫ్రెష్ చేయరాదా? ఇక్కడ రిఫ్రెష్ రీఫ్రెష్ పర్చేస్ ఆర్డర్ డెసిషన్ అన్ని చూద్దాం ఒకసారి. ఇది అమౌంట్ టు పే, ఇది ట్యాక్స్, ఇది టోటల్ ప్రైస్. టోటల్ ప్రైస్ నార్మల్గా ఉంది, మన సోర్స్ నార్మల్గా ఉంది, అవునా? ఏంటి డాట్ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ డాట్ ప్రైస్. ట్యాక్స్కి వెళ్దాం. ఏముంది ఇక్కడ? మళ్ళీ టోటల్ ప్రైస్ ఉంది. టోటల్ ప్రైస్ ఏంటిది? అసలు టోటల్ ప్రైస్ రావాలంటే ఏంటి? మళ్ళీ ఒక డిక్లేర్ ఎక్స్ప్రెషన్, అవునా కదా? అంటే మీరు ఏం చేస్తారు, ఒక డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో ఇంకొక డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్ యొక్క టార్గెట్ రాస్తున్నారు. దీనికి టార్గెట్ టోటల్ ప్రైజే కదా. ఇదే ఐడి ఏది ఉంటే అదే టార్గెట్. ఈ టార్గెట్ ట్యాక్స్కి ఏమిస్తారు? సోర్స్ లాగా ఇస్తారు. ఓకే, అలాగే అమౌంట్ టు పేకి, అంటే ఇది టార్గెట్, ఈ టార్గెట్కి వేరే డిక్లేర్ ఎక్స్ప్రెషన్ సోర్సెస్ టార్గెట్స్ ఇస్తున్నారు, అవునా? అంటే ఒక డిక్లేర్ ఎక్స్ప్రెషన్ టార్గెట్ ఇంకో డిక్లేర్ ఎక్స్ప్రెషన్కి సోర్స్ అవ్వచ్చు. ఓకే, ఇఫ్ యు కాల్ అ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్టీ ఇన్ అనదర్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్ ప్రాపర్టీ, ఆర్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ కాలింగ్ అ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ఇన్ అనదర్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్, దెన్ యు కాల్ ఇట్ యాస్ డిక్లరేటివ్ నెట్వర్కింగ్. డిక్లరేటివ్ నెట్వర్క్ మీన్స్ వాట్? ఇట్స్ అ నెట్వర్క్ ఆఫ్ డిక్లేర్ ఎక్స్ప్రెషన్స్. ఒక డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో ఇంకొక డిక్లేర్ ఎక్స్ప్రెషన్ కాల్ చేయడం, దానిలో ఇంకొకటి కాల్ చేయడం, దానిలో ఇంకొకటి కాల్ చేయడం, అలా కాల్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ నెట్వర్కింగ్ అంటాం. ఇలా డిక్లరేటివ్ నెట్వర్కింగ్ చేసేటప్పుడు వెనెవర్ యు డూ దిస్, డేటా మనకి ఎప్పుడు కనబడాలి? ముందే కనబడాలా, లేకపోతే ప్రాపర్టీ క్లిప్ బోర్డ్లో ఉన్నప్పుడు కనబడాలా అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ప్రాపర్టీ లేకపోయినా మనకు అవుట్పుట్ కావాలి, అంటే క్లిప్ బోర్డ్లో ప్రాపర్టీ లేకపోయినా అవుట్పుట్ కనబడాలి. ఒక్కొక్కసారి క్లిప్ బోర్డ్లో ప్రాపర్టీ ఉంటేనే కనబడాలి. రెండు విధాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రన్ చేసినప్పుడు ఈ ప్లేస్ హ్యాపీ, చూడండి ఈ ప్లేస్కి క్లిప్ బోర్డ్లో వాల్యూస్ ఉంటాయా ఉంటాయా? ఉంటాయి కదా. క్లిప్ బోర్డ్లో ఆ ప్రాపర్టీ ఉంటుందా ఉండదా? వచ్చేస్తే అన్నీ మనకి, చూడండి అమౌంట్ పే వచ్చింది, ట్యాక్స్ ఇక్కడ ఉంది, టోటల్ ప్రైస్ ఇక్కడ ఉంచు, అన్నీ వచ్చేసాయి మనకి వాల్యూస్, అవునా కదా? ఒక్కొక్కసారి ఇక్కడ వాల్యూ లేకపోయినా మనకు అవుట్పుట్ కనబడాలి. మరి అలా అలా ఎలా అంటే, ఈ రెండు ప్రాపర్టీస్ నేను తీసేస్తా ఒకసారి చూద్దామా, తీసేసి చూద్దామా. ఇక్కడ ఈ రెండు నేను తీసేస్తా, బట్ అయినా నాకు అవుట్పుట్ కనబడాలా చూద్దాం ఎలా. ఈ సెలెక్షన్, ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయాలి మళ్ళీ ఇప్పుడు మనం. రైట్, ఇది ఓపెన్ చేసి ఇది డిలీట్ చేద్దాం. డిలీట్ చేసే బదులు ఓకే, ఒక్క నిమిషం, నేను డిలీట్ చేస్తా. మళ్ళీ డిక్స్ డిస్కార్డ్ చేయడం ఈజీ ఇంకా దీనికంటే. ఓకే, సో నేను ఇప్పుడు ఇది చెక్అవుట్ చేసుకొని ఇప్పుడు ఐ విల్ డూ the things. Okay, now I'll delete this. Save. I'll run this case. Okay, total price వచ్చింది. Clipboard లో tax and ఇంకోటేంటి amount ఉందా లేదా చూడాలి. అదే అమౌంట్ టు పే ఉందా లేదా చూడాలి. చూడ వచ్చేసిందా క్లిప్ బోర్డ్లో? వచ్చేసిందా? మరి అసలు మనం ఎక్కడైనా కాల్ చేసినామా? అసలు స్క్రీన్లో ఆ ప్రాపర్టీసే లేవు, అయినా అవుట్పుట్ వచ్చింది. వచ్చిందా? ఎందుకు వచ్చింది?
ఎందుకంటే నేను చెప్పాను కదా ఇప్పుడే క్లిప్ బోర్డ్లో ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మీకు అవుట్పుట్ ఉంటుంది అని చెప్పాను లేదా. క్లిప్ బోర్డ్లో ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా అవుట్పుట్ తీసుకొచ్చేది ఫార్వర్డ్ చేయండి. మీరు ఎప్పుడైతే డిక్లరేటివ్ నెట్వర్కింగ్ చేస్తారో అక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ చైనింగ్స్ ఉంటాయి, ఒకటి ఫార్వర్డ్ చైనింగ్ ఒకటి బ్యాక్వర్డ్ చైనింగ్. మీకు ఎప్పుడైతే ఫార్వర్డ్ చైనింగ్ ఉంటుందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూజింగ్ ది ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని మీరు యూజ్ చేస్తారా లేదా సంబంధం లేదు, ఆటోమేటిక్గా ఆ వాల్యూ క్లిప్ బోర్డ్లో కనబడుతుంది. ఓకేనా? దాన్ని మనం ఫార్వర్డ్ చైనింగ్ అని అంటాం. ఫార్వర్డ్ చైనింగ్ ఆటోమేటికల్లీ ట్రిగ్గర్స్ ది టార్గెట్ ప్రాపర్టీ, ట్రిగ్గర్స్ ద వాల్యూ ఆఫ్ టార్గెట్ ప్రాపర్టీ ఆటోమేటిక్గా. బట్ బ్యాక్వర్డ్ చైనింగ్ విల్ నాట్ అప్డేట్ అంటిల్ యూ యూజ్ ఇట్, యూజ్ చేసేదాకా అది నీకు అవుట్పుట్ చూపించదు అన్నమాట. యూజ్ చేస్తేనే అవుట్పుట్ చూపిస్తారు, లేకపోతే అవుట్పుట్ చూపించదు. యూజ్ అంటే స్క్రీన్ మీద కనబడడం. ఇప్పుడు చూడు, నేను స్క్రీన్ మీద కనబడకపోయినా నా క్లిప్ బోర్డ్లో వాల్యూ ఉన్నాయి, ఉన్నాయా లేవా అమౌంట్ పే అని. ఓకేనా? సో ఉన్నాయంటే ఇదే చైనింగ్. సో నేను ఇది చేంజ్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చైనింగ్ ట్రిగ్గర్ అవుతుందా లేదా? అవసరం లేకుండా ట్రిగ్గర్ అవుతుంది. యాక్చువల్గా అయితే మనకు అవసరం లేదు, అసలు యాక్చువల్లీ స్క్రీన్లో నాకు లేదు, అవసరం లేదు. బట్ బ్యాక్ ఎండ్లో పెగా ఏం చేస్తుంది, అరే ఇది ఫార్వర్డ్ చైనింగ్ రా బై ట్రిగ్గర్ చేద్దామని అంటుంది. ఓకేనా? సో అది ఎలా జరిగింది అంటే మీ ట్యాగ్స్లో, ఓకే 8 వర్షన్ నుంచి, అంటే 8 వర్షన్ నుంచి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చేంజ్ ట్రాకింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. చేంజ్ ట్రాకింగ్లోనే మీరు బ్యాక్వర్డ్ చైనింగ్ ఫార్వర్డ్ చైనింగ్ చేస్తారనమాట. ఆ ఆప్షన్ కనబడదు 8 వర్షన్ నుంచి. అది కనబడాలంటే యాక్షన్ ట్యాబ్కి వెళ్ళి యూజ్ లెగసీ ఎక్స్ప్రెషన్ అని రాయాలి. అప్పుడు చూడండి చేంజ్ ట్రాకింగ్ కనబడుతుంది. చేంజ్ ట్రాకింగ్లో మీకు ఇంతకుముందు వెన్ ఎవర్ ఇన్పుట్ చేంజెస్ అని ఉంది, అవునా? వెన్ఎవర్ ఇన్పుట్ చేంజెస్ ఉంది. వెన్ఎవర్ ఇన్పుట్ చేంజెస్ అంటే ఫార్వర్డ్ చైనింగ్ అంటే ఎప్పుడు ఇన్పుట్ చేంజ్ చేస్తాయి అంటే, ఇన్పుట్ అంటే మీనింగ్ ఏంటి, ఇవో ఇది ఎప్పుడు చేంజ్ చేస్తే నేను ఆటోమేటిక్గా నేను ట్రిగర్ అవుతా అంటది. అదే చేంజ్ ట్రాకింగ్లో వెన్ఎవర్ యూజ్డ్ అని పెట్టండి, అంటే నువ్వు ఇది యూజ్ చేసినప్పుడే నేను ట్రిగ్గర్ అవుతా అంటది. ఓకే? సో ద సేమ్ వే అమౌంట్ టు పే కూడా రాయండి. యాక్షన్ యూజ్ లెగసీ ఎక్స్ప్రెషన్, గో టు చేంజ్ ట్రాకింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ వెన్ఎవర్ ఇన్పుట్ యూజ్ వెన్ఎవర్ యూజ్ పర్చేస్ ఆర్డర్, గో టు క్లిప్ బోర్డ్. చేంజ్ టోటల్ అమౌంట్ ఉందా ఇక్కడ? ట్యాక్స్ ఉందా? టోటల్ అమౌంట్ ఉందా? ట్యాక్స్ ఉందా? వచ్చిందా? టోటల్ ప్రైస్ ఒక్కటే ఉంది. చూడండి టోటల్ ప్రైస్ వచ్చినా కానీ యాక్చువల్గా ఏం చేయాలి, యాక్చువల్గా ఈ ట్యాక్స్ ఏం చేయాలి, యాక్చువల్గా ఏం చేయాలి, టోటల్ ప్రైస్ వచ్చింది కదా మరి అవుట్పుట్ ఇవ్వాలి కదా. ఇది మనకి అవుట్పుట్ ఇచ్చిందా, టోటల్ ప్రైస్ వచ్చినా కానీ ఇచ్చిందా, టోటల్ ప్రైస్ వచ్చినా కానీ అవుట్పుట్ ఇవ్వాలి కదా, ట్యాక్స్ అనే అవుట్పుట్ ఇవ్వాలి. ఇచ్చిందా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? చేంజ్ ట్రాకింగ్లో మీరు ఏం పెట్టారు, యూజ్ చేసినప్పుడే యూ, నువ్వు యూజే చేయట్లేదు, యూజ్ చేయనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి నీకు అని నీకు వాల్యూని క్యాలిక్యులేట్ చేయదన్నమాట. ఓకేనా? సో మనం నెక్స్ట్ స్క్రీన్లో రాద్దాం అది. అర్థమైందా ఇప్పుడు? వెన్ఎవర్ యూజ్డ్కి ఉన్న వెన్ఎవర్ ఇన్పుట్ చేంజెస్కి, వెన్ఎవర్ ఇన్పుట్ చేంజెస్ పెట్టినప్పుడు ఏమైంది, ఈవెన్ దో యూ డింట్ యూజ్ దట్ ప్రాపర్టీ క్లిప్ బోర్డ్లో అప్డేట్ అయిపోయింది. క్లిప్ బోర్డ్లో అప్డేట్ అయిపోయింది చూసారు కదా. అదే వెన్ఎవర్ యూజ్ పెట్టినప్పుడు క్లిప్ బోర్డ్లో అప్డేట్ అవ్వలేదు, అసలు ఇది ట్రిగ్గరే అవ్వలేదు. మీ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ట్రిగ్గర్ అవ్వలేదు. అదే చెప్తున్నాడు డిక్లేర్ ఎక్స్ప్రెషన్లో, బ్యాక్వర్డ్ చైనింగ్ ఉట్టిగా ట్రిగ్గర్ అవ్వదు, నేను ఆటోమేటిక్గా అప్డేట్ చేయను, యూజ్ చేసినప్పుడే అంటే నీడ్ ఉన్నప్పుడే నేను చేస్తా, ఇఫ్ యూ యూజ్ అప్పుడే నేను చేస్తా, అంతవరకు చేయను అంటది. సో ఇప్పుడు చూద్దాం, కేస్ టైప్కి వెళ్ళి పర్చేస్ ఆర్డర్ శాంపుల్లో కాన్ఫిగర్ వ్యూ బాగా ప్రాపర్టీస్ నాకు తెలిసి రిలవెంట్ రికార్డ్ చేయలేదేమో మనం కదా, ఆ ప్రాపర్టీస్ రిలవెంట్ రికార్డ్ చేయలేదు. లెట్ మీ మేక్ దోస్ రిలవెంట్ రికార్డ్స్. ట్యాక్స్
ఇంకోటి అమౌంట్ టు పే. ఇవి రిలవెంట్ రికార్డ్ చేద్దాం, అక్కడ కనబడాలంటే రిలవెంట్ రికార్డ్ చేయాలి. మార్క్ యాజ్ రిలవెంట్ రికార్డ్, ఇది అమౌంట్ పిట్ పేని, ఇది కూడా ట్యాక్స్ మార్క్ యాజ్ రిలవెంట్ రికార్డ్. ఇప్పుడు చూద్దాం ఫీల్డ్స్లో, ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏది చూడండి, అమౌంట్ పే, ట్యాక్స్. సో ఫస్ట్ ట్యాక్స్, తర్వాత అమౌంట్ టు పే. సో లెట్ మీ రన్ ద కేస్, రన్ చేద్దామా. సబ్మిట్ చేయినా ఆటోమేటిక్గా ఇప్పుడు మీ వాల్యూస్ ఆ స్క్రీన్లో కనబడతాయి. ఏంటి సేవ్ చేయలేదా? నేను సేవ్ చేయలేదు. సో లెట్ మీ సేవ్ అండి. వచ్చిందా టోటల్ ట్యాక్స్ 650, అమౌంట్ పే వచ్చేసింది ఇక్కడ. ఎస్, యూజ్ అయినప్పుడే చూపించింది, అంతవరకు అది చూపించలేదు. చూపించిందా? సో మరి ఇందులో ఏవేవి బ్యాక్వర్డ్ చైనింగ్, ఏవేవి ఫార్వర్డ్ చైనింగ్. ఫస్ట్ది వెన్ ఎవర్ ఇన్పుట్ చేంజ్ చేసేమో ఫార్వర్డ్ చైనింగ్, ఈ మూడు వెన్ యూజ్డ్ ప్రాపర్టీ మిస్సింగ్, వెన్ ఎవర్ యూజ్డ్, ఈ మూడు ఏమో బ్యాక్వర్డ్ చైనింగ్. ఈ బ్యాక్వర్డ్ చైనింగ్లో ఎప్పుడు అవుతుంది? టార్గెట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందా? అవ్వదు. వెన్ ఎవర్ యూ యూజ్ ఇట్ దెన్ ఓన్లీ యర్ టార్గెట్ విల్ బి అప్డేటెడ్. ఓకే, బట్ ఒకవేళ వెన్ ఎవర్ ఇన్పుట్ చేంజెస్ చెప్పినప్పుడు ఏమవుతుంది? మీరు యూజ్ చేయకపోయినా క్లిప్ బోర్డ్లో వాల్యూస్ అప్డేట్ అయిపోతుంది. అయిపోయినాయా లేవా? సో అది డిక్లేర్ ఎక్స్ప్రెషన్ గురించి అండ్ ఫార్వర్డ్ చైనింగ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్ గురించి.